హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి తల దిండ్లు, టూత్ బ్రష్లను ఎన్ని రోజులకు మార్చాలో తెలియదు. అవి ఎన్ని రోజులకు మార్చాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నిద్రించేటప్పుడు తల కింద పెట్టుకునే దిండ్లు, ఉదయాన దంతాలు తోముకునేందుకు వాడే టూత్ బ్రష్లు దేని ఉపయోగం దానిదే, రెండూ మనకు అవసరమే. అయితే వీటి పట్ల చాలా మందికి ఉదయించే ప్రశ్న ఒక్కటే, ఎన్ని రోజులకు ఒకసారి వీటిని మార్చాలని. కానీ దీని గురించి ఎక్కడా తెలుసుకోరు, అంటే తెలుసుకోలేరు అని కాదు, దాని గురించి మర్చిపోతారని. అయితే ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుందాం. వీటిని మేం చెప్పడం లేదు, పలువురు ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. కనుక వారు చెప్పిన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా తలదిండ్లు అనేక రకాలుగా ఉంటాయి. ఫోమ్, స్ప్రింగ్, దూది ఇలా అనేక రకాలుగా తయారు చేస్తారు. అయితే ఫోమ్ దిండు కాకుండా ఇతర దిండ్లను గనక వాడుతుంటే ఒకసారి దాన్ని మధ్యలోకి మడిచి వదలాలి. అలా వదలగానే యాక్షన్ తో మళ్ళీ వెనక్కి వస్తే అప్పుడు ఆ దిండు బాగానే ఉన్నట్టు లెక్క. అలా అని చెప్పి అదే దిండును కొన్ని సంవత్సరాల పాటు వాడతామంటే కుదరదు. దిండు బాగా ఉన్నప్పటికీ దాన్ని గరిష్టంగా 3 ఏళ్లకు మించి వాడకూడదు. అలాగే దిండు కవర్లను వారంలో కనీసం 2 సార్లు ఉతకాలి, అప్పుడే అవి పరిశుభ్రంగా ఉంటాయి. లేదంటే మన తల కింద నుంచి వచ్చే చెమట, జుట్టులోని మృత కణాలు, ఇతర సెల్స్ అన్ని అందులోకి వెళ్లి అవి మనకు అనారోగ్యాలను కలిగిస్తాయి. ఇక టూత్ బ్రష్ల విషయానికి వస్తే వాటిని 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాల్సిందే. చాలా మంది డెంటిస్టులు సూచిస్తుంది కూడా ఇదే, కానీ మనలో అధిక శాతం మంది నెలల తరబడి, ఇంకా చెప్పాలంటే కొందరు సంవత్సరాల తరబడి టూత్ బ్రష్లను అలాగే వాడుతుంటారు. అలా వాడకూడదు, ఎందుకంటే టూత్ బ్రష్ అనేది మన నోట్లో ఉన్న క్రిములను చంపదు. నోట్లో పేరుకుపోయే పాచి వంటి వ్యర్థాలను తొలగించి నోరు శుభ్రంగా ఉండేందుకు పనికొస్తుంది. టూత్ పేస్ట్ వల్లే మన నోట్లో ఉన్న క్రిములు చనిపోతాయి. కనుక టూత్ బ్రష్లను ఎప్పటికప్పుడు మార్చాల్సిందే, లేదంటే వాటిల్లో క్రిములు పేరుకుపోయి అవి మరిన్ని నోటి సమస్యలను తెచ్చిపెడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. కనుక ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.